పటేల్కి వచ్చిన తర్వాత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. విషయాలన్నింటినీ కూడా మా కొలీగ్ రాకేష్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లైవ్లో. రాకేష్, ఏంటి పవన్ కళ్యాణ్ బాబు భేటీ? వైజాగ్ నవైటల్ హోటల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవాళ విజయవాడ నవైటల్ హోటల్కి చేరాయి. 2 రోజుల క్రితం విశాఖ నవైటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ బంధించేశారు. అనేక కార్యకర్తలను కడవకుండా కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు. అనంతరం గవర్నర్కు ఫిర్యాదు చేస్తానంటూ పవన్ కళ్యాణ్ 2 రోజుల తర్వాత నిన్న అమరావతికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ కార్యాలయంలో కూడా ప్రభుత్వ తీరును మంత్రులు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం తొలిసారి ఆవేశంగా మాట్లాడారు. ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయంటూ కూడా కొద్దిసేపటి క్రితమే జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కామెంట్ చేసి మళ్ళీ విజయవాడ నవైటల్ హోటల్కి చేరుకున్నారు. ఇప్పుడు నవైటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ చీఫ్ చంద్రబాబు కలిశారు. చంద్రబాబు ఎయిర్పోర్ట్ రాగానే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నవైటల్ హోటల్కి చేరుకున్నారు. చంద్రబాబు నవైటల్ హోటల్కి చేరుకోగానే పవన్ కళ్యాణ్ పైనుంచి కిందకు దిగివచ్చి రిసెప్షన్ దగ్గర నుంచి చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ పైకి తీసుకుని వెళ్లారు. పవన్ కళ్యాణ్ బస్ చేస్తున్న రూమ్లోకి చంద్రబాబును తీసుకువెళ్లారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు నాదెళ్ల మనోహర్, అలాగే నాగబాబు, ఈ నలుగురు కూడా 3:35 చంద్రబాబు నవైటల్ హోటల్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఇంకా భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయంటూ కామెంట్ చేయడం, ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అవడం, ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలు ఏపీలో వేగంగా మారుతున్నాయనడానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వైజాగ్ వెళ్తే అక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా చూసాం. పవన్ కళ్యాణ్ని హోటల్ నుంచి బయటికి రానివ్వకుండా పోలీసులు హోటల్లో ఉండి పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇచ్చారు. కార్యకర్తల్ని కలవనీయలేదు. జనవాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహించకుండా అడ్డుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ తీవ్ర ఆవేశంతో ఉన్నారు. గత 2 రోజులుగా రాజకీయ పరిణామాలపై గవర్నర్ కూడా అవసరమైతే ఫిర్యాదు చేస్తానంటూ 2 రోజుల తర్వాత జనసేన కార్యకర్తలను కూడా స్టేషన్లో పెట్టిన పరిస్థితి. నేపథ్యంలో నిన్న సాయంత్రమే ఆయన అమరావతికి చేరుకున్నారు. నిన్న సాయంత్రం కూడా జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. అయితే ఇవాళ మాట్లాడిన సందర్భంలో మంత్రులు ఏ విధంగా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తున్నారు ఏంటి అనే దానికి కూడా చాలా ఆవేశంగా ఉద్వేగంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం చూశాం. ఎవరైతే నన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళని వదిలిపెట్టను, చెప్పుతో కొడతాను అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చూసాం. అనంతరం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక కామెంట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయంటూ కూడా కామెంట్ చేస్తూ బీజేపీకి సంబంధించి కూడా నాకు బీజేపీ అన్నా మోడీ అన్నా గౌరవం ఉంది, కానీ బీజేపీకి ఓడిగం చేయాల్సిన అవసరం నాకు లేదు, ఖచ్చితంగా రాజకీయాలు మారబోతున్నాయంటూ కామెంట్ చేసి నవైటల్ హోటల్కి రాగానే ఇటు టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నవైటల్ హోటల్కి చేరుకున్నారు. దాదాపు 1/2 అవర్గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతుంది. భేటీలో నాగబాబు నాదెళ్ల మానవర్ కూడా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కానివ్వచ్చు, అధికార పార్టీ ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది ప్రతిపక్ష పార్టీలను ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ను ఏ విధంగా నవైటల్ హోటల్లో వైజాగ్ నవైటల్లో నిర్బంధించారు, ఇప్పుడు తాజాగా ఏ పరిణామాలు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఇద్దరి మధ్య భేటీ జరుగుతుంది. పూర్తిగా తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చిస్తా ఉన్నారు 1/2 అవర్గా. ప్రధానంగా 2 రోజుల క్రితం వైజాగ్ నవైటల్ హోటల్లో పవన్ కళ్యాణ్కు పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడే చంద్రబాబు నేరుగా పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి అక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వద్ద తెలుసుకున్నారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ విజయవాడ చేరుకున్న చంద్రబాబు ఇప్పుడు నవైటల్ హోటల్లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, 2 రోజుల క్రితం వైజాగ్లో జరిగిన పరిణామాలు, వీటన్నిటిపై కూడా ఇరువురి మధ్య చర్చ జరుగుతుంది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకుంటాయి అనే వార్త వస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇరువురు నేతల భేటీ కూడా ఆసక్తికర పరిణామం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరొకసారి చాలా రోజుల తర్వాత భేటీ అవ్వడం కూడా ప్రాధాన్యత సంతరించిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 1/2 అవర్గా అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చిస్తా ఉన్నారు. 2 రోజుల క్రితం వైజాగ్ నవైటల్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఫోన్ చేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం 3.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయాలకు పాల్పడుతుంది, ప్రతిపక్షం లేకుండా చేయాలని ఎటువంటి కుట్రలు చేస్తుంది, తెలుగుదేశం పార్టీ నేతలపై పెడుతున్న కేసులు కానివచ్చు, అటు జనసేన కార్యకర్తలు ఏదైతే జనవాణి కార్యక్రమం నిర్వహిస్తుంటే అక్కడ జరిగిన ఘటన కానివచ్చు, ఎయిర్పోర్ట్లో మంత్రులు రెచ్చగొట్టి జనసేన కార్యకర్తలపై సుమారు 100 మందిపై కేసులు పెట్టి వాళ్ళని అరెస్టు చేయించిన పరిస్థితి, అధికారం చేతిలో ఉంది కదా అని వైజాగ్ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ రిసీవ్ చేసుకోవడానికి జనసేన కార్యకర్తలు వస్తే కావాలని కొంతమంది మహిళా మంత్రులు కూడా వేలు చూయించి జన సైనికుల్ని రెచ్చగొట్టే విధంగా చేసి అక్కడ గొడవ సృష్టించింది అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు, అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అక్కడ పూర్తిగా కేవలం
మళ్ళీ జనసేన కార్యకర్తలను టార్గెట్గా చేసుకుని జనసేన కార్యకర్తలపైనే కేసును పెట్టారు. వీటన్నింటిపై ఆగ్రహంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వారిని విడిచిన తర్వాతే విశాఖపట్నం నుంచి బయటికి వెళ్తానని 2 రోజులు వైజాగ్ నవైటల్ హోటల్లోనే ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఈ అంశాలన్నింటిపై కూడా రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన కావచ్చు. రాకేష్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గారు